ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారంటే జిల్లెడ్ చెట్టు. మనం ఈరోజు మన టాపిక్ అండి, ఇది అద్భుతమైన మూలికలు. అంటే జ్యోతిశాస్త్ర ప్రకారం ఏ చెట్టు మూలిక మనం ఏ నక్షత్రాన్ని ధరిస్తే ఆ ఫలితాలు ఉంటాయి, మంచి ఎలా జరుగుతుంది, మూలిక సంగ్రహించి మనం పెట్టుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. జిల్లెడు చెట్టు చూడండి, జిల్లెడు చెట్టు ఇది విధి విధానంగా తీసుకోవాలండి. ఏ మూలికైనా సరే విధి విధానంగా తీసుకోవాలి. అంటే దీపారాధన, ప్రదక్షిణ చేయటం, అలాగే చెట్టుకు ఉండే ఉత్తరం వైపు వేరును మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఉత్తరం వైపు చిన్న మొక్క, తావీజు సరిపడే మొక్క తీసుకుంటే చాలు. దీపం, ధూపం, నైవేద్యం సమర్పించి ఏ నక్షత్ర టైంలో తీసుకోవాలో ఆ విధి విధానంగా తీసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఇది జిల్లెడు చెట్టు. ఇది మామూలు జిల్లెడు అండి, అంటే వైలెట్ కలర్ పువ్వులు ఉండే జిల్లెడు. ఎందుకంటే వానాకాలం కాబట్టి ఇక్కడ పువ్వులు లేవు. నేను వేరే ఆడికి కూడా చూపిస్తాను తర్వాత. ఎందుకంటే కాస్త మనకి ఏది చూపిస్తున్నాము అర్థమవుతున్న ఉద్దేశంతో చేయడమే ఈ వీడియో చేయడం. ఇది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ జిల్లెడు చెట్టు అనేది నిజంగా వరంగా చెప్పచ్చు. వాళ్ళు ఎప్పుడైనా సరే స్వాతి నక్షత్రం వచ్చిన రోజున ఈ జిల్లెడు చెట్టు వేరు, ఉత్తరం వేరు తీసుకొని పెట్టుకు తావీజులో పెట్టుకుని ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే రాహుమహాదశ ఎవరైనా సరే రాహుమహాదశ జరుగుతున్న వారు ఈ జిల్లెడు చెట్టు వేరుని, అంటే ఉత్తరం వైపు వేరుని విధి విధానంగా సంగ్రహించి ధరించినట్లయితే కనుక గోమేధకం కంటే కూడా గొప్పగా పనిచేస్తుందని మన శాస్త్రంలో చెప్పడం జరిగిందండి. ఇది మనకు ఋషులు మనకు చెప్పినవండి, మన ఆస్ట్రాలజీస్ కూడా చాలామంది చెప్పారు. ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే మీకు, ఎందుకంటే ఆల్రెడీ మొన్న నా వీడియోలో చెప్పడం జరిగింది వనమూలికలు బాంటాఫీలో ఏ మూలిక ధరిస్తే మనకి గ్రహాల్లోనూ అలాగే నక్షత్రాలకు ఉన్న దోషాలు తొలుగుతాయి. ఇది వనమూలిక శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి, మన మిత్రులు చాలామంది చెప్పారు కూడా. ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే. ఇది జిల్లెడు చెట్టు, మామూలు జిల్లెడు అండి. ఇది విధి విధానంగా సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. మీకు ఎందుకంటే మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. నా ప్రయత్నం, చిన్న ప్రయత్నం, ఇది మన ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్న ఈ వనాల గురించి, మొక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ నన్ను నాకు సహకరించి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరొకమారు చెప్తాను, ఇది జిల్లెడు చెట్టు, స్వాతి నక్షత్రం రోజున విధి విధానంగా సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రాహుమహాదశ జరుగుతున్న వారికి ఇది మంచి వరంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ గోమేద కానీ ధరిస్తే ఎంత పనిచేస్తుందో అంత పనిచేస్తుంది. నేను ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు రాహుమహాదశ జరిగినప్పుడు నేను తీసుకోవడం జరిగింది, పెట్టుకోవడం జరిగింది, ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చాయి. నాకు ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి అవకాశం ఉంటుంది, బయటపడ్డాను కూడా. నేను నా అనుభవంతోనే మీకు ఈ వనమూలికల పాంటవి చెప్తున్నాను. మిగతా వనమూలికల పాంటవులు ఎందుకంటే మన అనుభవం వచ్చినప్పుడు మాత్రమే వనమూలికల పాంటవిలో ఒక మనకు అవగాహన వస్తుంది. ఆ అవగాహనతోనే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మన ఇవన్నీ కూడా మన ఋషులు చెప్పిన శాస్త్రంలో ఉన్నాయండి. ఎందుకంటే యజ్ఞయాగాదుల్లో, క్రతువుల్లో వాడేవారు కాబట్టి మనం వీటిని విరివిరిగా వాడి ఉన్నాము. మనకు అంతకుముందు మన పండితులు కూడా చెప్పున్నారు. ఇది నేను సొంతగా చెప్పేది కాదు, మన శాస్త్రంలో ఉన్నవి, బుక్స్లో ఉన్నవి రిఫర్ చేసి చెప్తున్నాను. మీరు కూడా మనకి ఈ శాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో అవగాహన చేసుకోవడానికి బుక్స్ కొనండి, ఈ వనమూలికల గురించి తెలుసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.